నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు చాట్రాయి మండలం చాట్రాయి పరిధిలోని 18 గ్రామాల పాఠశాలల్లోని పనిచేస్తున్న మధ్యాన భోజనం పథకం వంట ఏజెన్సీలు హెల్పర్లు స్వీపర్లకు కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని ఏఐసిసిటియు సిపిఐఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి కమిటీ హాల్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వంట ఏజెన్సీల జిల్లా అధ్యక్షులు దుర్గం పుల్లారావు మాట్లాడుతూ కరోనా కారణంగా పాఠశాలలు మూతబడి ఉపాధి కోల్పోయిన వంట ఏజెన్సీలు హెల్పర్లు స్వీపర్లకు జీతాలు చెల్లించి పాత బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి వంట ఏజెన్సీల సంఘం మండల కమిటీ సభ్యులు ఆనందరావు ఆడిమెల్లి ధనమ్మ పాఠశాల కార్మికుల సంఘం మండల అధ్యక్షులు బంక సూరమ్మ గొడవర్తి కుమారి జిల్లా కమిటీ సభ్యులు వేముల బక్కయ్య మొగిలిమాటి శ్రీను పరికల కళావతి పర్సా చిట్టెమ్మ మంగమ్మ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి కార్మికులు ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి మరి వివిధ పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులు తిండి లేక మంచినీళ్లు కూడా దొరక్క మరి చిన్న చిన్న పిల్లల్ని లేచుకుని రోడ్ల వెంపబడి ఏ బస్సులు ఏమి వాహనాలు లేకపోవడంతో ఖాళీ నడకన తిరుగుతూ అనేక బాధలు పడ్డారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ కరోనా అని ఎదుర్కోవడానికి అనేక సంక్షేమ పథకాలను పెట్టి ప్రజలకి మరి ఆదుకోవడం జరిగింది. అది ఎలాగంటే రైతు భరోసా కానివ్వండి, లేకపోతే మరి వాహన మిత్ర కానివ్వండి, మరి ఇంకా అనేక అన్ని కులాలకి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే నవరత్నాలు ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ లో భాగంగా అన్ని ప్రజలకు కూడా మరి చాలా వరకు వాళ్ళని ఆదుకోవడం జరిగింది. కానీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సీపర్లు ఉన్నారో, ఎవరైతే మరి విద్యార్థులకు వండి పెడుతున్నటువంటి వంట ఏజెన్సీలు హెల్పర్లు ఉన్నారో, మరి వీళ్ళకి ఎటువంటి సాయం చేయలేదు. చాలా వీళ్ళ పట్ల మరి ఎందుకని చేయలేదు అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఇవాళ ఈ కరోనా కాలం లాక్డౌన్ వచ్చిన తర్వాత పాఠశాలలు మొత్తం కూడా మూసివేయబడ్డాయి. ఈ పాఠశాలలు మూసివేయడం వల్ల చాలా మంది ఉపాధిని లేకుండా పోయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు వండి పెడుతున్నటువంటి వంట ఏజెన్సీలకు కానివ్వండి, లేకపోతే మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నటువంటి షేపర్లకు కానివ్వండి, ఈ కరోనా అలవెన్స్ అనేటువంటిది ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ కరోనా కాలంలో కాలానికి కూడా వీళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఎందుకనంటే ఇవాళ పాఠశాల శుభ్రం చేస్తున్న మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నటువంటి కార్మికురాలకి ప్రాథమిక పాఠశాలలో పనిచేసేటువంటి వాళ్ళకి 2,000 రూపాయల జీతం అన్నారు. అలాగే మరి ఉన్నత పాఠశాలలో పనిచేసే వాళ్ళకి 3,000-4,000 అన్నారు. అంటే ఈ 2,000తో ఈమె తన కుటుంబాన్ని ఎలా పోషిస్తుంది? అలాగే మధ్యాహ్నం విద్యార్థులకు వంట చేసి పెడుతున్నటువంటి కార్మికులకి కేవలం గతంలో 1,000 రూపాయలు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 పెంచామని చెప్పేసి చాలా గొప్పగా పేపర్లో టీవీల్లో చెప్తున్నారు. కానీ 2,000-3,000తో వాళ్ళ కుటుంబం గడుస్తుందా? ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఖచ్చితంగా కనీస వేతన చట్టాన్ని అమలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు మేము చట్టం ప్రకారం పోతాం, మేము చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం, అవినీతిని నిర్మూలిస్తాం, మరి దేశాన్ని అభివృద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ కరోనా కాలంలో కూడా మరి అనేక మందికి సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకోవడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. ఇవాళ నాడు నేరు కార్యక్రమం చేసి మరి పాఠశాలను కూడా సుందరంగా తీర్చిదిద్దుతా ఉన్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ మరి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు పట్టించుకోకపోవడం ఏ విధంగా భావ్యమో అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో, పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, అలాగనే ఇవాళ ఈ కార్యక్రమ మీద రాజకీయ ఒత్తిడి పెరిగిపోయినాయి. ఇవాళ
కొత్త పాఠశాల వేరే పాఠశాలల్లో కూడా అంటే మిగిలిపోయినటువంటి పాఠశాలల్లో కూడా మరి సేపర్లు పెట్టుకోమని చెప్పేసి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళ అందర్నీ కూడా పాఠశాల అభివృద్ధి కమిటీ పేరుతో వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని నియమించుకోవడం కోసం రాజకీయ ఎత్తుగడలు వేస్తా ఉన్నారు కాబట్టి దీని జగన్మోహన్ రెడ్డి గారు గమనించి అటువంటి జరగకుండా ఇప్పటి వరకు పని చేస్తున్నటువంటి కార్మికులను కొనసాగించాలని అలాగనే పాఠశాలల్లో లేనట్టు ఏ పాఠశాల అనేది చేపట్టలేరో అక్కడ కొత్త వాళ్ళని నియమించుకునేలాగా చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీ ఏఐసీసీటీయుగా మధ్యాహ్న భోజన పథకం వంట యజన సంఘం ప్రెసిడెంట్గా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కాబట్టి రాబోయే ఈ యొక్క కరోనా కాలం మొత్తానికి కూడా ఈ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇవాళ వంట యజన తీసుకున్నట్లయితే